హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెరిసెన్ స్టడీ సర్కిల్ నేను మీ మెరిసేన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సెవెంత్ క్లాస్ సోషల్ న్యూ టెక్స్ట్ బుక్ నుండి ఫోర్త్ లెసన్ ఢిల్లీ సుల్తాన్లు ఇది ఒక డిఎస్సికే కాదు ఫ్రెండ్స్ మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా చరిత్ర గురించి బిట్స్ అడుగుతూ ఉంటాడు సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అంతేకాకుండా దీంట్లో పరిపాలనా కాలం కూడా కోర్స్ చెప్పాను ఫ్రెండ్స్ మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పైగా ఈ క్వశ్చన్స్లో కూడా నేను మధ్య మధ్యలో కోర్స్ కూడా చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ సో మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సపోర్ట్ ద్వారా ఇంకా వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ టాపిక్ సంబంధించిన మీరు ఎగ్జామ్స్ రాయాలనుకుంటే ఒక సోషల్ అండి కాదండి జీకే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మిగిలిన సబ్జెక్టులకు సంబంధించిన లేదా తెలుగు గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించిన ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే మన ఛానల్లో అదే ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ దాంట్లో సిలబస్ ఇచ్చాను పైగా ఇప్పటి వరకు మీరు అటెండ్ అవ్వలేదు కదా ముందు ఎగ్జామ్స్ రాయలేదని టెన్షన్ కూడా అవసరం లేదు ముందు ఎగ్జామ్స్ కూడా మీకు సెండ్ చేస్తూ ఉంటాను యూజర్ ఐడి కూడా మీకు ఒకేసారి సెండ్ చేస్తాను ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు ఇప్పటి నుంచి కంటిన్యూ అయితే చేయొచ్చు సో మీరు దాంట్లో ఉన్న లింక్లో జాయిన్ అయ్యి దాంట్లో పిన్ చేసిన డీటెయిల్స్ తెలుసుకొని తర్వాత మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో తోమార వంశానికి చెందిన రాజపుత్రులు ఆప్షన్ వన్ పల్లవులు ఆప్షన్ టూ చహమనులు ఆప్షన్ త్రీ దిల్లీ కాపుర ఆప్షన్ ఫోర్ దిల్లికా లేదా దిల్లీ కాపురా ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ ఒక టూ సెకండ్స్ అయితే మీకు టైం ఇస్తాను ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ దిల్లికా లేదా దిల్లీ కాపురా సెకండ్ క్వశ్చన్ తుగ్లక్ వంశ పాలనా కాలము ఆప్షన్ వన్ క్రీశకం పదమూడు ఇరవై ఒకటి నుంచి పద్నాలుగు పద్నాలుగు ఆప్షన్ టూ క్రీశకం ఫోర్టీన్ ఫోర్టీన్ టు ఫోర్టీన్ ఫార్ ఫిఫ్టీ వన్ ఆప్షన్ త్రీ క్రీస్తకం ట్వెల్వ్ నైంటీ టు థర్టీన్ ట్వంటీ ఆప్షన్ ఫోర్ క్రీస్తకం ఫోర్టీన్ ఫిఫ్టీ వన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ ఆన్సర్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి టూ సెకండ్స్ అయితే టైం ఇస్తాను ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ క్రీస్తకం పదమూడు వందల ఇరవై ఒకటి నుంచి పద్నాలుగు వందల పద్నాలుగు సో మీకు పాలనాకాలం కోర్స్ అయితే పెట్టాను మీరు ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్ చూడండి అవి చూసిన తర్వాత వీటికి ఆన్సర్ చేస్తే మీరు ఈజీగా మీకు బాగా గుర్తుంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ లాహోర్ రాజధానిగా ఢిల్లీ సామ్రాజ్యాన్ని పాలించిన సుల్తాన్ ఆప్షన్ వన్ అల్లావుద్దీన్ ఆప్షన్ టూ జలాలుద్దీన్ ఖిల్జీ ఆప్షన్ త్రీ మహమ్మద్ బిన్ తుక్లక్ ఆప్షన్ ఫోర్ కుతుబుద్దీన్ ఐబక్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ ఆన్సరీస్ ఆప్షన్ ఫోర్ కుతుబుద్దీన్ ఐబక్ నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకుడు మరియు తొలి సర్వ స్వతంత్ర పాలకుడు ఆప్షన్ వన్ ఇల్ టూట్ ఆప్షన్ టూ జలాలుద్దీన్ ఖిల్జీ ఆప్షన్ త్రీ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆప్షన్ ఫోర్ కుతుబుద్దీన్ ఐబక్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ ఆన్సరీస్ ఆప్షన్ వన్ ఇల్ టట్ మీకు ఎక్కువ టైం ఇవ్వట్లేదు ఎందుకంటే మీకు టైం వేస్ట్ అవుతుందని నేను క్వశ్చన్ చదివేటప్పుడే మీరు ఆన్సర్ అయితే చేసేయండి సో ఆ టూ సెకండ్స్ కూడా కామెంట్ పెట్టడానికి టైం ఇస్తున్నాను ఫిఫ్త్ క్వశ్చన్ కిల్జీ స్థాపకుడు ఆప్షన్ వన్ ఇల్ టూట్ ఆప్షన్ టూ జలాలుద్దీన్ కిల్జీ ఆప్షన్ త్రీ అల్లావుద్దీన్ కిల్జీ ఆప్షన్ ఫోర్ కుతుబుద్దీన్ ఐబాగ్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ ఆన్సరీస్ ఆప్షన్ టూ జలాలుద్దీన్ ఖిల్జీ జలంలో కిల్లీ వస్తావేంటి కోర్సులో అయితే ఇది చెప్పాను సో మీరు కోర్స్ చూడట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్ సో ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ జలాలుద్దీన్ ఖిల్జీ సిక్స్త్ క్వశ్చన్ అల్లావుద్దీన్ ఖిల్జీ మరణాంతరం చిత్తూరు కోటను తిరిగి ఆక్రమించినది ఆప్షన్ వన్ రాజపుత్రులు ఆప్షన్ టూ సిసోడియాలు ఆప్షన్ త్రీ చహమానులు ఆప్షన్ ఫోర్ పల్లవులు ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ ఆన్సరీస్ ఆప్షన్ టూ సిసోడియాలు సెవెంత్ క్వశ్చన్ మామ్లుక్ అనగా ఆప్షన్ వన్ వెట్టి చాకిరి ఆప్షన్ టూ పగ ఆప్షన్ త్రీ బానిస ఆప్షన్ ఫోర్ పై వన్ని ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ ప్రతి క్వశ్చన్కి మీకు పేజ్ నెంబర్ ఉంటుంది కాబట్టి మీకు ఎక్కడైనా డౌట్ వచ్చినప్పుడు టెక్స్ట్ బుక్ అయితే రిఫర్ చేయండి మాక్సిమం కరెక్ట్ ఆన్సర్ అయితే నేను మీకు ఇస్తాను ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి బానిస మామూలు కనగా బానిస ఎయిత్ క్వశ్చన్ కిల్జీలలో చివరి పాలకుడు ఆప్షన్ వన్ చంగీజ్ ఖాన్ ఆప్షన్ టూ కుష్రు ఆప్షన్ త్రీ సయ్యద్ ఖాన్ ఆప్షన్ ఫోర్ గియాసుద్దీన్ తుగ్లాక్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ ఆన్సరీస్ ఆప్షన్ టూ కుష్రు ఖిల్జీలలో చివరి పాలకుడు ఖుష్రు ఇక్కడ ఖా ఉంది ఇక్కడ కూడా ఉంది సో అలా గుర్తుపెట్టుకోండి చివరి పాలకుడు ఖుష్రు నైన్త్ క్వశ్చన్ నూతన పరిపాలన పద్ధతులు ప్రవేశపెట్టి ఆచరణలో విఫలమైన వింతైన పాలకుడు ఆప్షన్ వన్ అల్లాహుద్దీన్ ఖిల్జీ ఆప్షన్ టూ కుతుబుద్దీన్ ఐబక్ ఆప్షన్ త్రీ మహమ్మద్ బిన్ తుక్లక్ ఆప్షన్ ఫోర్ ఫిరోషా తుక్లక్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ మహ్మద్ బిన్ తుక్లాగ్ నూతన పరిపాలనా పద్ధతులు ప్రవేశపెట్టి ఆచరణలో విఫలమైన వింతైన పాలకుడు మహమ్మద్ బిన్ తుక్లాగ్ టెన్త్ క్వశ్చన్ ఢిల్లీ సుల్తాన్లో నాలుగవది అయిన సయ్యద్ వంశ స్థాపకుడు ఆప్షన్ వన్ ముబారక్ షా ఆప్షన్ టూ ఇబ్రహీం లోడీ ఆప్షన్ త్రీ మహ్మద్ షా ఆలం షా ఆప్షన్ ఫోర్ కిషర్ ఖాన్ నేను ఆల్రెడీ దీనికి కోర్ చెప్పాను ఫ్రెండ్స్ పరిపాలనా కాలం సంబంధించిన వాళ్ళు స్థాపకులు కూడా కలిపి చెప్పేశాను సయ్యద్ అంటే ప్రతిదానికి సయ్య అంటావు దేనికి స్వీట్లు తినడానికి స్వీట్ అంటే కాజా స్వీట్ కార్న్ తినడానికి సయ్య అంటావు సో ఆప్షన్ ఫోర్ అనేది ఇక్కడ సయ్యద్ వంశ స్థాపకుడు కిజర్ ఖాన్ లెవెంత్ క్వశ్చన్ సయ్యద్ వంశ ఎవరి పాలకుడు ఆలం షా వీరి చేతిలో ఓడిపోయాడు ఆప్షన్ వన్ బహ్లాల్ లోడీ ఆప్షన్ టూ కిజార్ ఖాన్ ఆప్షన్ త్రీ ఇబ్రహీం లోడీ ఆప్షన్ ఫోర్ సికిందర్ లోడీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ ఒక్కోసారి సయ్యద్ వంశ చివరి పాలకుడు అని ఎగ్జామ్లో అడగొచ్చు సయ్యద్ వంశ చివరి పాలకుడు ఎవరు ఆలం షా ఇలా గుర్తుపెట్టుకుంటారంటే సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరు కిషార్ ఖాన్ అంటే కాజా దీన్ని మనం కోర్సులో అయితే కాజా అంటే స్వీట్ కదా సో స్వీట్ కార్న్ అని గుర్తుపెట్టుకోమన్నాను సో స్వీట్ కార్న్ తినడానికి సయ్య అంటావు సో స్వీట్స్ అనేవి తినేటప్పుడు కప్పం వస్తుంది కదా దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేస్తున్నాడంటే అల్లం తిన్నాడంట అల్లం అంటే ఇక్కడ ఆలంష సయ్యద్ వంశ చివరి పాలకుడు ఎవరు ఆలంష స్వీట్లు తినడానికి సై అంటావు అల్లం తినడానికి కూడా సై అంటావు సో అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ సయ్యద్ వంశ చివరి పాలకుడు ఆలంషా ఎవరి చేతిలో ఓడిపోయాడు సో ఆప్షన్ వన్ బహ్లా లోడి బహ్లా లోడి ఈయన చేతిలో ఓడిపోయాడు సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ట్వెల్త్ క్వశ్చన్ ఢిల్లీ సుల్తాన్లో చివరి పాలకుడు ఆప్షన్ వన్ బహ్లాల్ లోడీ ఆప్షన్ టూ కిషోర్ ఖాన్ ఆప్షన్ త్రీ ఇబ్రహం లోడీ ఆప్షన్ ఫోర్ సికింద్ర లోడీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ ఢిల్లీ సుల్తాన్లో చివరి పాలకుడు ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ ఇబ్రహం లోడీ థర్టీన్త్ క్వశ్చన్ జిటాల్ అనగా వెండి నాణం టంకా అనగా రాగి నాణం ఆప్షన్ వన్ ఏ సరికానిది బి సరైనది ఆప్షన్ టూ ఏ సరైనది బి సరికానిది ఆప్షన్ త్రీ ఏబి రెండు సరైనవి ఆప్షన్ ఫోర్ ఏబి రెండు సరికానివి ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఏబి రెండు సరికానివి ఎందుకంటే జిటాల్ అనగా రాగి నాణం టంక అనగా వెండి నాను సో రివర్స్లో ఉన్నాయి కాబట్టి రెండు సరికానివి ఫోర్టీన్త్ క్వశ్చన్ తారిఖ్ ఆల్ హింద్ అనగా అర్థం ఆప్షన్ వన్ భారతదేశపు చిలుక ఆప్షన్ టూ భారతదేశ పాలన ఆప్షన్ త్రీ భారతదేశ చరిత్ర ఆప్షన్ ఫోర్ భారతదేశ రాజు ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ భారతదేశ చరిత్ర తారిఖ్ ఆల్ హింద్ అనగా భారతదేశ చరిత్ర ఈ గ్రంథాన్ని రచించింది ఆల్ బెరూని సో ఆప్షన్ త్రీ అనేది ఇక్కడ కరెక్ట్ భారతదేశ చరిత్ర ఫిఫ్టీన్త్ క్వశ్చన్ అలయ్ దర్వాజను నిర్మించిన వారు ఆప్షన్ వన్ మహమ్మద్ బిన్ తొక్లక్ ఆప్షన్ టూ అల్లావుద్దీన్ ఖిల్జీ ఆప్షన్ త్రీ గియాసుద్దీన్ బాల్బన్ ఆప్షన్ ఫోర్ సికిందర్ లోడీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ అల్లావుద్దీన్ ఖిల్జీ ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోండి అలయ్ ఇక్కడ ఆన్సర్లో అల్లావుద్దీన్ అలా సో రెండిట్లో అలా అలా అనేది వస్తుంది అలా గుర్తుపెట్టుకోండి ఏదో ఒక రకంగా మనం గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంటు సో అలయ్ దర్వాజు నిర్మించిన వారు అల్లావుద్దీన్ ఖిల్జీ సిక్స్టీన్త్ క్వశ్చన్ తారిక్ అల్ హింద్ అనే గ్రంథాన్ని రచించిన పర్షియన్ పండితుడు ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం మీరు సరిగ్గా వినేటట్లయితే ఆన్సర్ కరెక్ట్ డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు ఆప్షన్ వన్ మహ్మద్ సా ఆలంసా ఆప్షన్ టూ ఆల్ బెరోని ఆప్షన్ త్రీ అమీర్ ఖుష్రు ఆప్షన్ ఫోర్ మహమ్మద్ బిన్ తుక్లాక్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ ఆల్ బెరోని లాస్ట్ క్వశ్చన్ ఐ హింద్ అనగా అర్థం ఆప్షన్ వన్ భారతి సుబ్చులుక ఆప్షన్ టూ భారతదేశ పాలన ఆప్షన్ త్రీ భారతదేశ చరిత్ర ఆప్షన్ ఫోర్ భారతదేశ రాజు ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ భారతదేశపు చిలుక ద ప్యారట్ ఆఫ్ ఇండియా అనే బిరుదు అమీర్ ఉండేది అనమాట సో టు టీ హిందానగా అనగా భారతదేశపు చిలుక ఆప్షన్ వన్ అనేది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ టాపిక్ సంబంధించిన కొన్ని బిట్స్ అయితే మీకు ఈ వీడియోలో అందించాను ఇంకా మీరు ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఈ లెసన్ సంబంధించిన ఫార్టీ ప్లస్ ఉన్నాయి సో దీంట్లో నేను సిక్స్టీన్ టు సెవెంటీన్ బిట్స్ అయితే మీకు ఈ వీడియోలు అందించాను మీరు ఇంకా ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఒక్క సైన్స్ అనే కాదు సోషల్ అనే కాదండి జీకే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మ్యాథ్స్ సంబంధించిన సబ్జెక్టులు కంటెంట్ సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ గ్రామ సంబంధించిన ఎగ్జామ్స్ మీరు రాయాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అది మీరు తక్కువ అమౌంటే పెట్టాను అది లైఫ్ టైము మీరు డిఎస్సీ ఎగ్జామ్ వర్క్ కూడా మీరు రాసుకోవచ్చు ఎన్నిసార్లు అని రాసుకోవచ్చు మీకు ఐడి కూడా ఇస్తాను ఎంతమంది ఎగ్జామ్స్ పెడుతుండగా మీ ఎగ్జామ్స్ ఎందుకు తీసుకోవాలని మీకు మీరు నన్ను క్వశ్చన్ వేయచ్చు సో మన ఎగ్జామ్స్ ప్రతి క్వశ్చన్కి కూడా పేజ్ నెంబర్ ఉంటుంది మ్యాథ్స్ అయితే సొల్యూషన్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను సో మీకు వీడియోస్ అయితే కోర్స్ సంబంధించిన వీడియోస్ చేస్తున్నాను దానికి సంబంధించిన మీరు ఎగ్జామ్ రాస్తే మీకు బాగా గుర్తుంటుంది సో మీరు చూస్ చేసుకొని ఎగ్జామ్స్ అయితే మీరు పర్చేజ్ చేయండి అది కూడా తక్కువ అమౌంట్ మీరు ఏదైనా షర్ట్ కానీ లేదా ఏదైనా టాప్ కానీ తీసుకున్నామని ఒక మైండ్ పెట్టేసుకొని కొనుక్కున్నట్లయితే మీరు రేపు పొద్దున్న జాబ్లో స్థిరపడినప్పుడు మేము కొన్నది ఇంతకే కానీ చాలా యూజ్ అయిందని మీరే చెప్తారు సో ప్రతి లెసన్కి కూడా ఎక్కడ బిట్ వదలకుండా మీకు ఎగ్జామ్స్ ఇస్తూ ఉంటాను మీకు తెలిసిన ఫ్రెండ్స్ జాయిన్ అయిన వాళ్ళని అడగండి వాళ్ళకి ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఒక్కో లెసన్కి ఫిఫ్టీ ప్లస్ ఒక్కో లెసన్కి సెవెంటీ బిట్స్ కూడా ఇచ్చిన లెసన్స్ ఉన్నాయి సో మీరు ఆలోచించుకొని డిసిషన్ అయితే తీసుకోండి బలవంతం ఏమీ లేదు సో ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి మీ అమూల్యమైన లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్